గ్రామ మరియు వార్డ్ సచివాలయం సిబ్బంది, మీ అందరికీ తెలిసిన విషయమే, మీ హెచ్ఆర్ఎంఎస్లో ట్రైనింగ్స్ డీటెయిల్స్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్డేట్ చేయమన్నారు. మ్యాక్సిమం సబ్మిట్ చేసి ఉంటారు. సబ్మిట్ చేయని వాళ్ళకి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమేమి ట్రైనింగ్ అప్డేట్ చేయాలి, మొత్తం ఎన్ని ట్రైనింగ్స్ అప్డేట్ చేయాలి, ట్రైనింగ్ డేట్స్ ఎలా, మేము మర్చిపోయాము ఎలా తీసుకోవాలి, అలానే ట్రైనింగ్ ఎన్ని గంటలు జరిగింది, ఎక్కడ జరిగింది అనే డౌట్స్ అయితే చాలామంది రైట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు ఏ ఏ ట్రైనింగ్స్ ఫిల్ చేయాలి, ఏ ఏ డేట్సు, ఎన్ని గంటలు, ఎలా అనేది పూర్తిగా చూస్తారు ఈ వీడియోలో. సో ప్రస్తుతానికి మీ గ్రామ వార్డు సచివాలయం హోమ్ పేజ్ ఓపెన్ చేయండి. అప్లికేషన్స్లోకి వెళ్ళండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇక్కడ మీకు కనపడుతున్న స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మూవ్ అవుతే ఇక్కడ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. ఈ ప్రొఫైల్లో ట్రైనింగ్ డీటెయిల్స్ అని ఉంది. ఈ ట్రైనింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ట్రైనింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ట్రైనింగ్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ డీటెయిల్స్లో ప్రస్తుతం మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ జిల్లా అయితే పనిచేస్తున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డివిజన్ అయితే పనిచేస్తున్నారో ఆ డివిజన్ పేరు ఇవ్వండి. ఇక్కడ మీరు ప్రస్తుతం ఏ అసెంబ్లీ కన్సిస్టెన్సీలో వర్క్ చేస్తున్నారో ఆ అసెంబ్లీ కన్సిస్టెన్సీ ఇవ్వండి. అలానే ఏ మండలంతో పనిచేస్తున్నారో ఆ మండలం ఇవ్వండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అన్నారు. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్లో స్టేటు, డిస్ట్రిక్టు, డివిజను, అసెంబ్లీ కన్సిస్టెన్సీ, మండలు, విలేజ్ వార్డు, అంటే రాష్ట్రం లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంతమందికి ఒంగోలులో, కొంతమందికి నెల్లూరులో ఇట్లా జిల్లా మార్చి, మీరు పనిచేస్తున్న జిల్లా కాకుండా ముగ్గురు నలుగురు డిపార్ట్మెంట్లకు కలిసి ఒక జిల్లా ఇచ్చేసేసి ఒక జిల్లాలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఇవ్వడం జరిగింది. అది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్, అదే మీ ఫంక్షనల్ ట్రైనింగ్. ఆ ఫంక్షనల్ ట్రైనింగ్ అప్పుడు ఈ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీకు ఇనిషియల్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది, అది మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మీ పనిచేస్తున్న ఈఎల్బిలో కానీ మీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ కొన్ని ట్రైనింగ్స్ జరగడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అర్బన్ ఈఎల్బిఎల్ అయితే మీకు మీ సెక్రటరీస్ మొత్తాన్ని ఒకచోట కూర్చోబెట్టి సర్వీసెస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి అసెంబ్లీ కన్సిస్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే రూరల్లో పనిచేసే వాళ్ళకి మండల హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, అలాంటి వాళ్ళకి మండలం అని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఆన్లైన్లో ట్రైనింగ్ జాయిన్ అవ్వమని మీ సచివాలయం నుండి జాయిన్ అవ్వమని చెప్పారు. అలాంటి సందర్భంలో విలేజ్ వార్డు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎక్కడైతే ట్రైనింగ్ జరిగిందో ఆ ట్రైనింగ్ లొకేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లు జరిగితే హెడ్ క్వార్టర్ పేరు ఇచ్చేసేయండి అట్లా. తర్వాత మీరు పనిచేస్తున్న విలేజ్ సచివాలయం పేరు, తర్వాత నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్స్లో ఇండక్షన్ ఫౌండేషన్ ట్రైనింగ్ అని మొదట్లో ఉంది. అంటే మీరు ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయ్యగానే ఒక 10 రోజుల్లోనే మిమ్మల్ని అందరికీ ఇండక్షన్ ట్రైనింగ్ పంపించారు. ఆ ఇండక్షన్ ట్రైనింగ్ పంపించారు, ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఆ ఇండక్షన్ ట్రైనింగ్ గురించి చెప్దాము. ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత అది ఆఫ్లైన్లో జరిగింది కాబట్టి ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అవర్స్ ఎన్ని గంటలు, ఎన్ని గంటలు అంటే ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది మీకు 1 వీక్ జరిగింది. 1 వీక్ అంటే 6 వర్కింగ్ డేస్, 6 x 8 అంటే 48 అవర్స్గా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ట్రైనింగ్ డేటు, మీరు జాబ్లో చేయాలని కొత్తలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఉంటారు, మీ మండల ఆఫీసుల్లోనో లేకుంటే మీ మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీసుల్లోనో ఉంటాయి. ఆ రిజిస్టర్లకు వెళ్ళి మీ అటెండెన్స్ చెక్ చేస్తే ఓడి అని పెట్టి ఉంటే ఆ ఓడి డేట్స్ తీసుకొని ఫిల్ చేయండి, ఎప్పటి నుండి జరిగింది, ఎక్కడ జరిగిందని. మ్యాక్సిమం ఎవరికైనా రిజిస్టర్లు మిస్ అయ్యి ఉంటే మీ జాయినింగ్ డేట్కి ఒక వారం అటు ఇటుగా ఫిల్ చేసేసేయండి. ఇక్కడ సబ్జెక్టు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్లో అందరికి కూడా ఫస్ట్ ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత బేసిక్ సర్వీస్ రూల్స్ ఎంప్లాయీస్కి ఏదైతే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటి గురించి జస్ట్ హెడ్డింగ్స్ రాసేసి సేవ్ చేసేయండి, సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షనల్ ట్రైనింగు, డిపార్ట్మెంట్ యొక్క ప్రాక్టికల్ ట్రైనింగు రెండు కూడా
రెండు ఫిల్ చేయండి. ఫిల్ చేసినప్పుడు ఇదే మీకు అదర్ జిల్లాలో జరిగింది కదా, ఆ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుని మీకు ఎక్కడ జరిగిందో అక్కడ ఇవ్వండి. కొంతమందికి ఒంగోలులో జరిగింది, కొంతమందికి నెల్లూరులో జరిగింది, ఆ ప్లేస్ ఇవ్వండి. తర్వాత అప్పుడు 10 డేస్ అయితే ట్రైనింగ్ జరిగిందండి. అందరికీ నాకు తెలిసి 10 డేస్, 10 x 8 అయితే 80 అవర్స్ ట్రైనింగ్ కాబట్టి 80 సార్ ఇచ్చేయండి. ఇక్కడ కూడా మీ డేట్స్ అనేవి మీకు గుర్తే ఉంటాయి, ఆ స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ ఇవ్వండి, లేకుంటే మీ రిజిస్టర్ చెక్ చేసుకొని ఓడి రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఆ సబ్జెక్ట్, ఆ రోజు మీకు టీచ్ చేసిన సబ్జెక్ట్లో హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ ఇవ్వండి. మీకు చెప్పినవి అసలు గుర్తు లేదంటే ప్రస్తుతం మున్సిపాలిటీ వాళ్ళకైతే అందరికీ ఏపీహెచ్ఆర్డీ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో ఇస్తున్న మేజర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంతకుముందు కవర్ అయ్యే ఉన్నాయి ఈ 10 డేస్ ట్రైనింగ్లో, ఆ హెడ్డింగ్స్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. ఇక తర్వాత సేమ్ ఇప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అయ్యే అయిన డీటెయిల్స్తో ప్రాక్టికల్ కూడా సెలెక్ట్ చేసి అవే డీటెయిల్స్ ఇచ్చేయండి. 80 అవర్స్ సేమ్ డీటెయిల్స్, ఎందుకంటే మీకు ఆ ట్రైనింగ్లో థీరి చెప్పేసేసి మళ్ళీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. సో అలా అయిపోయింది. తర్వాత ఈ సర్వీసెస్ ట్రైనింగ్, కొంతమందికి ఈ సర్వీసెస్ ట్రైనింగ్ కూడా మీ మండల పరిధుల్లోనూ మీ ఈఎల్వి పరిధిలోనూ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తుంటే మీ ఎంఓటీస్ ఉంటారు, ఆ ఎంఓటీస్ని అడగండి, వాళ్ళే మీకు ఇచ్చింటారు కాబట్టి వాళ్ళ డేట్స్ ప్రకారం ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. అలానే స్కీమ్స్ రిలేటెడ్ సర్వీస్ ట్రైనింగ్ కూడా మీకు జరిగి ఉంటాయి, గుర్తుంటే అలా కూడా డేట్స్ ఇచ్చేసేయండి. అలాని తర్వాత ఈ సిఎస్సి జరగలేదు ఎవరికి, కోవిడ్ జరగలేదు అనుకుంటున్నాం, ఈ ఎవరికైనా ఏఎన్ఎంస్కి జరుగుంటే వాళ్ళు ఫిల్ చేయండి. ఇక సర్వీస్ రూల్స్, సీసీఏ రూల్స్, ఈ సర్వీస్ రూల్స్ సీసీఏ రూల్స్ ఆల్రెడీ మీకు జిఎస్డబ్ల్యూఎస్లో లెర్నింగ్ మేనేజ్మెంట్లో జరుగుతూ ఉంది కదా, ప్రస్తుతం ట్రైనింగ్ అందరూ చేస్తున్నారు కదా, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చేసి మ్యాక్సిమం కంప్లీట్ చేయండి. ఆ ట్రైనింగ్ అనేది మొత్తం 16 వీడియోస్ ఉన్నాయి, 16 x 45 వేసుకుంటే 72 అవర్స్ వస్తున్నాయి, 72 అవర్స్ ఫిల్ చేయండి. అలానే డిజిటల్ లిటరేసీ తీసుకోండి, డిజిటల్ లిటరేసీ సైబర్ సెక్యూరిటీ అనేది కూడా మీకు ట్రైనింగ్ అనేది ఈ జిఎస్డబ్ల్యూ సైట్లో ఉంది కాబట్టి అది కూడా ఫిల్ చేయండి, అది కూడా ఆటోమేటిక్గా ఒక 90 అవర్స్ వస్తుంది. ఇక ఈ పేర్లు ఇచ్చినవి కాకుండా మీరు కొంతమందికి కమిట్ అని ఒక ట్రైనింగ్ వచ్చి చేయడం జరిగింది, ఆ కమిట్ వాళ్ళు అక్కడ లేదు కాబట్టి అదర్స్ అని పెట్టేసేసి మీ ట్రైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇక అలానే మాకు చాలామంది చెప్తున్నారు కదా డిపార్ట్మెంట్ టెస్ట్లు లేనివి చాలా ట్రైనింగ్స్ మాకు అయినాయి. ఇప్పుడు సర్వేయర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, మేము 11 రకాల టెస్టులు రాసాము, 11 రకాల సబ్జెక్టులు ట్రైనింగ్లు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఆ ట్రైనింగ్లు అన్నీ కూడా అదర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు జరిగిన ట్రైనింగ్స్ అన్నీ డేట్స్తో సహా ఆన్లైన్ అయితే ఆన్లైను, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైను టాపిక్స్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. ఈ డేటా రేపు వాళ్ళు పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అలానే మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ అదర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు దాకా అయిన ట్రైనింగ్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. ఈ విధంగా అన్ని ట్రైనింగ్స్ ఫిల్ చేసేస్తే రేపు వాళ్ళు ఇవాల్యూషన్కి తీసుకుంటారనుకుంటున్నాం, ఈ ట్రైనింగ్స్ కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో దయచేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.